ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ. తీహార్ జైలు నుంచి వర్చువల్ గా హాజరైన కవిత, ఇతర నిందితులు. ఈ నెల 28కి వాయిదా వేసిన రౌజ్ ఎవెన్యూ కోర్టు. వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కి మంగళగిరి పోలీసుల నోటీసులు. టీడీపీ కార్యాలయంపై దాడి, సీసీ ఫుటేజ్ సమర్పించాలని సూచన. స్టోరేజ్ లేదని రిప్లై ఇచ్చిన వైసీపీ శ్రేణులు. జన్మభూమి 2కి ముహూర్తం ఖరారు. వచ్చే ఏడాది జనవరి నుంచి కార్యక్రమం. వచ్చే 5 ఏళ్లలో 17,500 కిలోమీటర్ల సీసీ రోడ్డు వేయాలని లక్ష్యం. జోగి రమేష్ కు 3వ సారి పోలీసుల నోటీసులు. ఇవాళ సాయంత్రం విచారణకు రావాలని ఆదేశం. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఎంక్వైరీ. కాసేపట్లో జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విచారణ. హైడ్రాకున్న లీగల్ స్టేటస్ వివరాలు వెల్లడిస్తానన్న ప్రభుత్వ లాయర్. స్టేటస్ చెప్పకుంటే రేపటికి వాయిదా వేస్తామన్న తెలంగాణ హైకోర్టు. రేపటి వరకు నిర్మాణాలు కూల్చొద్దన్న న్యాయస్థానం. వర్షాకాలంలో టీటీడీ విచిత్ర నిర్ణయం. తిరుమలలో నీటి సరఫరాపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు. బాలాజీనగర్లో 6 రోజులకు ఒకసారి నీటి సరఫరా. వ్యాపార ప్రదేశాల్లో రోజుకు 8 గంటలు మాత్రమే. నెల్లూరు జిల్లా కట్టుబడిపాలెంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. వినాయక చవితి చందా విషయంలో చెలరేగిన గొడవ. ఒక వర్గానికి చెందిన నాయకుడికి కళ్లల్లో కారం కొట్టిన మహిళలు. ఘర్షణలో పలువురికి గాయాలు. చిత్తూరు అపోలో మెడికల్ కాలేజ్ క్యాంటీన్లో ఫుడ్ పాయిజన్. 75 మంది విద్యార్థులకు అస్వస్థత. ఆసుపత్రికి తరలింపు. కోనసీమ జిల్లాలో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి దాడి. పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకు గాయాలు. హాస్పిటల్కి తరలింపు. అనంతపురం జిల్లా గుత్తిలో అర్ధరాత్రి భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. ప్రభుత్వ బాలుర వసతి గృహం ఆసుపత్రిలోకి చేరిన వర్షపు నీరు. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. శ్రీశైలం జలాశయం వద్ద విరిగిపడ్డ కొండ చర్యలు. రాత్రి దంచికొట్టిన భారీ వర్షం. వాహనాల రాకపోకలు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృతి. ఉదయం నుంచి భారీగా చనిపోతున్న చేపలు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతోనే చనిపోయినట్టుగా నిర్ధారణ. చెరువుని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ జమ్మూ కశ్మీర్ పర్యటన రేపటికి వాయిదా. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి రాహుల్ టూర్. ఉన్న అగ్రనేతలు. కోల్కతాలో హత్యాచార ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నివేదిక రూపొందించే పనిలో దీదీ సర్కార్. రేపు అఫిడవిట్ దాఖలు చేయనున్న సిబిఐ. పీజీ విద్యార్థిని హత్యాచారం కేసులో మమత సర్కార్ సీరియస్ యాక్షన్. ముగ్గురు పోలీసు అధికారులపై వేటు. ఆర్జీకర్ ఆసుపత్రి విధ్వంసం సమయంలో ఉన్న 2 ఏసీపీలు, ఇన్స్పెక్టర్ సస్పెన్షన్. ముప్పై 32 ఏళ్ల నాటి అత్యాచార కేసులో మరో 6 యావజ్జీవ శిక్ష. 1992లో అజ్మీర్లో 100 మంది బాలికలను రేప్ చేసిన ముఠా. చిన్నారులతో స్నేహం చేసి అశ్లీల ఫోటోలు తీసి బెదిరింపులు. కేసులో మొత్తం 18 మంది నిందితులు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 67,100 రూపాయలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,200 రూపాయలు.
తిరుమలలో 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండి ఆదాయం 4,46,00,000. బీసీసీఐకి భారీగా ఆదాయం. 2023 ఐపీఎల్ సీజన్లో 5,120 కోట్ల ఆదాయం. గతేడాది మొత్తం రాబడి 11,769 కోట్లు. 2022తో పోల్చితే 78% ఎక్కువ.